హాయ్ అండి, నేను మీ శౌర్య. మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉన్నది కాగోషిమా రైల్వే స్టేషన్లో. సో కాగోషిమా అనే ప్లేస్ మనకి జపాన్ సౌత్ వెస్ట్లో ఉంటుంది, కంప్లీట్ కార్నర్లో. సో ఆ సిటీలో ఉన్నాం ఇప్పుడు. సో ఇది కాగోషిమా రైల్వే స్టేషన్. ఇదంతా ఒకసారి చుట్టూ చూపిస్తాను ఎట్లా ఉందో. సో ఇది కాగోషిమా రైల్వే స్టేషన్. సో ఇప్పుడు మనకి మార్నింగ్ 8:30 అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ట్రైన్ ఉంది. మనం ట్రైన్ తీసుకుని నాగసాకికి వెళ్ళాలి. సో నాగసాకి అనేది ఒక ప్రిఫెక్చర్. ప్రిఫెక్చర్ అంటే ఒక చిన్న స్టేట్ లాగా అనుకోండి. నాగసాకి సిటీ కూడా ఉంది, నాగసాకి అది స్టేట్ కూడా. అంటే హైదరాబాద్ మనకి సిటీ ఇంకా డిస్ట్రిక్ట్ రెండు, అట్లాగే నాగసాకి కూడా ప్రిఫెక్చర్ ఇంకా సిటీ రెండు. ఆ ట్రైన్ మనకి మామూలు ట్రైన్ కాదు, మీలో చాలామంది చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన బుల్లెట్ ట్రైన్. సో బుల్లెట్ ట్రైన్ తీసుకునే మనం నాగసాకి వెళ్ళబోతున్నాము ఇప్పుడు. సో మొత్తం చూపిస్తాను బుల్లెట్ ట్రైన్ ఎట్లా ఉంటుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, మనం ఎంత డిస్టెన్స్ ఎంత టైంలో కవర్ చేసాము, ఆ లోపల ఉండే ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి మనకి బుల్లెట్ ట్రైన్లో, ఇవన్నీ నేను నీట్గా కవర్ చేస్తాను. ఇది మనకి కాగోషిమా స్టేషన్ బయట ఇలా ఉంది మార్నింగ్ 8:30కి. ఇదంతా స్టేషన్ బిల్డింగ్. షాపింగ్ మాల్ ఉంది పైన, అంతా కింద స్టేషన్ ఉంది. అండ్ ఇదంతా ఇక్కడ బస్ స్టాప్ ఉంది, అక్కడ ట్రామ్ స్టాప్ ఉంది. సో మనకి ఇదంతా ట్యాక్సీ స్టాండ్ ఇక్కడ. అండ్ ఇది మనకి కుమమోతో రైల్వే స్టేషన్. ఐమాక్స్ కూడా ఉంది అక్కడ. కాగోషిమా చువో స్టేషన్. ఇదే అండి మనకి స్టేషన్ లోపల ఇట్లా ఉంది. చాలా ఓపెన్ స్పేస్ ఉంది, మనకి చాలా షాప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇది టికెట్ కౌంటర్ ఇక్కడ. అక్కడ లాకర్స్ ఉన్నాయి, కాయిన్ లాకర్స్. అండ్ ఇక్కడ చూస్తే మనకి 9:02కి సకురా అని ఉంది. ఆ సకురా ఎక్కాలి షింకాన్సెన్. అండ్ ఇవన్నీ మనకి రీఛార్జ్ సెంటర్స్, కార్డ్ రీఛార్జ్ సెంటర్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ క్యూషూ షింకాన్సెన్ ఎంట్రన్స్ ఉంది. క్యూషూ షింకాన్సెన్. సో షింకాన్సెన్ అంటే బుల్లెట్ ట్రైన్. సో బుల్లెట్ ట్రైన్ ఎంట్రన్స్ ఇటువైపు. కానీ ఫస్ట్ మనం తినడానికి ఏదైనా తీసుకుందాం ఇక్కడ ఫ్యామిలీ మార్ట్లో, అప్పుడు ట్రైన్ ఎక్కుదాం. సో ఇది మా టికెట్. సో దీన్ని ఇందులో పెట్టాలి. సో మనకి 9:02 ఉంది ట్రాక్ 11 మీద. సో ఇదే అండి బుల్లెట్ ట్రైన్ మనది. చూద్దాం. వెండింగ్ మెషిన్ ఉంది. చాలా పెద్ద ట్రైన్ ఇది. చూద్దాం మనం ఫస్ట్ ఎండ్ స్టార్టింగ్ వరకు వెళ్దాం. ఇదండి బుల్లెట్ ట్రైన్. సో అక్కడ కింద లోకల్ ట్రైన్స్ ఉన్నాయి, కానీ ఇదండి ఇట్లా ఉంటుంది మనకు బుల్లెట్ ట్రైన్. మొత్తం చివరి వరకు ఉంది. సో ఈ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బుల్లెట్ ట్రైన్ యొక్క ట్రాక్సే. సో మనకి ఇట్లా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నామండి మొదటిసారి. ఇక్కడ నాన్ రిజర్వ్డ్ అని ఉంది. సో మరి నాన్ రిజర్వ్డ్. Shinkansen. This is a Sakura Super Express bound for Shin Osaka. We will be stopping at four stations before arriving at Kumamoto. So with the Shinkansen. Kumamoto, we will be stopping at Shin Tamana, Kurume, Shin Tosu, Hakata, Kokura, Shin Yamaguchi. ఇప్పుడు మేము షింకాన్సెన్ లో ఎక్కామండి. అందరు కూర్చున్నారు వెనకాల.
ప్రస్తుతం మనకి షింకాన్సెన్ అయితే ఖాళీగా ఉంది, ఎందుకంటే ఇది ఫస్ట్ స్టాప్, మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది షింకాన్సెన్. సో ఎవరు ఎక్కలేదు చాలామంది, ఓన్లీ 6 మంది ఉన్నారు ఈ కేబిన్లో. కానీ నేను చూపిస్తాను మొత్తం అసలు షింకాన్సెన్ ఎట్లా ఉందో. మనకి 1.5 అవర్ జర్నీ మొత్తం. సో ఇప్పుడే స్టేషన్ నుంచి పికప్ అయిన స్పీడ్ చూద్దాం ఎంత స్పీడ్ వెళ్తుందో. ఇక్కడ నా దగ్గర ఒక యాప్ ఉందండి, ఆ యాప్లో ప్రస్తుతం 64 ఉంది. సో ఇప్పుడు మనం చూద్దాం లోపలంతా ఎట్లా ఉందో. ఈ సీట్స్ అయితే మనకి సేమ్ ఏరోప్లేన్లో ఎట్లా ఉంటాయో అట్లానే ఉన్నాయి. సో రైట్ సైడ్ మనకి 3 సీట్స్ ఉన్నాయి, విండో, సెంటర్ ఇంకా ఐల్. అండ్ ఇటువైపు చూస్తే మనకి 2 సీట్స్ ఉన్నాయి, ఐల్ ఇంకా విండో, సేమ్ ఏరోప్లేన్లో లాగానే. అండ్ పైన ఇది ఏసీ, ఇందులో నుంచి గాలి వస్తుంది. అండ్ ప్రతి సీట్ పైన ఏసీ ఉంది ఇట్లా. అండ్ పైన చూడండి అనౌన్స్మెంట్స్ అవుతున్నాయి, జపనీస్లో అవుతుంది ఇంకా ఇంగ్లీష్లో రెండో అవుతుంది. ఇది మనకి నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుందో అదంతా అనౌన్స్మెంట్ ఉంది పైన. ఇక్కడ పైన లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్ ఇచ్చారు మనకి. అండ్ ఇదండి మొత్తం వ్యూ బుల్లెట్ ట్రైన్ లోపల. బయట చూడండి ఎంత ఇప్పుడు స్పీడ్ తెలుస్తుంది మనకి, ఎంత స్పీడ్లో వెళ్తుందో. ఇది 250 మ్యాక్సిమం స్పీడ్లో వెళ్తుంది. సో ఈ ముందు సీట్స్లో కూర్చునే వాళ్ళు తినడం కోసం ఈ టేబుల్ ఇచ్చారు. ఇది మనకి పెట్టుకుని తినడానికి, ఇంకేదన్నా చేతులు పెట్టుకోవడానికి. అండ్ దీని వెయిట్ వచ్చేసి 10 కేజీస్ వరకు మోస్తుంది ఈ టేబుల్. ఇక్కడ చూద్దాం ఏమేమి రాశారు. సో ఇది షింకాన్సెన్ యొక్క డబ్బాలు 2. మనం కాగోషిమా చోలో ఎక్కాము, కాగోషిమా స్టేషన్లో షిన్ ఒసాకా స్టేషన్కి వెళ్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ బోగిలో ఉన్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనకి టాయిలెట్స్ ఉన్నాయి, ఇంకా డస్ట్బిన్ ఉంది. అండ్ సెకండ్ బోగీలో కూడా ఒక డస్ట్బిన్ ఉంది. సో ఇది మనకి రూల్స్ ఇక్కడ రాశారు, మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టాలి అని అట్లా. అండ్ 10 కేజీస్ టేబుల్ లిమిట్. సో ఇది మనకి ఇక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ లాంటి సెటప్, ఫస్ట్ రోలో కూర్చునే వాళ్ళ కోసం. అండ్ పైన సెక్యూరిటీ కెమెరాస్ ఇన్ యాక్షన్ అని రాస్తుంది. సో మనం ఇప్పుడు నాన్ రిజర్వ్డ్ భోగిలో ఉన్నాము, ఫస్ట్ భోగి, కంప్లీట్లీ డ్రైవర్ దగ్గరే. అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ బటన్ ఉంది అర్జెన్సీలో ట్రైన్ ఆపడానికి. ఇక్కడైతే అడ్వర్టైజ్మెంట్ ఉంది. సో ఇది మనకి ఒక భోగిలో మొత్తం ఫీచర్స్ అన్నీ. అండ్ ఇక్కడేదో ఉంది మన సామాను వేలాడి తీసుకోవటానికి, తగిలించుకోవటానికి, బ్యాగ్స్ అన్న గొడుగులన్న తగిలించుకోవటానికి ఉంది. అండ్ అన్ని సీట్స్ మీద ఉన్నాయి ఇట్లా. ఒకసారి చూద్దాం మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయటం స్టార్ట్ చేస్తారు. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో అందరం ఆకలి మీద ఉన్నాం అన్నమాట. ఇక్కడ కూడా చూసినట్లయితే సేమ్ ఏరోప్లేన్లో లాగానే ఇది లాగి మనం పెట్టుకోవచ్చు తినడానికి ఏమన్నా. సీట్స్ అండ్ ఇంటీరియర్ కంప్లీట్లీ ఏరోప్లేన్లో లాగానే ఉన్నాయి ఈ ట్రైన్లో. ఇక్కడ కింద చూస్తే ఇక్కడ ఇచ్చారు మనకి ఫోన్ ఛార్జింగ్ ఇంకా ల్యాప్టాప్ ఛార్జింగ్ పోర్ట్స్. సో ఇక్కడ డోర్ ఉంది మనకి, ఇది ఆటోమేటిక్ డోర్, ముందుకెళ్ళంగానే ఓపెన్ అవుతుంది. సో ఇదండి వ్యూ, ఇక్కడ 2 బోగీల మధ్యలో ఇట్లా ఉంది. చూద్దాం మొత్తం ఏముందో ఇక్కడ. ఇక్కడ చూస్తే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇంకా మ్యాప్ ఉంది మొత్తం బుల్లెట్ ట్రైన్. టోటల్ 8 బోగీలు ఉన్నాయి బుల్లెట్ ట్రైన్లో. ఒకటి మల్టీపర్పస్ టాయిలెట్ ఉంది, ఒకటి ఓన్లీ ఫీమేల్స్ టాయిలెట్ ఉంది, ఇంకోటి పౌడర్ రూమ్ ఉంది, ఒకటి ట్రాష్ కంటైనర్, టెలిఫోన్ బూత్ ఉంది, స్మోకింగ్ రూమ్ ఉంది, ఒకటి మల్టీపర్పస్ రూమ్ ఉంది, పెద్దవాళ్ళ కోసం ఒక రూమ్, ఇంకా రిజర్వేషన్ వాళ్ళ కోసం గ్రీన్ కార్ ఉంది. సో ఈ ఏరియాలో మొబైల్ ఫోన్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇటువైపు చూద్దాం, ఇక్కడ ట్రాష్ క్యాన్ ఉంది కింద చెత్త వేయటానికి. అండ్ ఇటు టాయిలెట్స్ ఉన్నాయి. ఇటువైపు ఏముంది, ఇటువైపు చూస్తే మనకి షింక్ ఉంది, వాష్ బేసిన్ ఉంది ఇక్కడ, చాలా నీట్గా లైటింగ్స్తో ఉంది.
డూ నాట్ డ్రింక్ అని ఉంది. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ కూడా ఉంది నీట్గా. సో చాలా క్లీన్గా మనకి హ్యాండ్ వాష్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వెండింగ్ మిషన్ కూడా ఉంది మనకి, అర్జెంట్లీ దాహం వేస్తే కాయిన్స్ వేసి కొనుక్కునేలాగా వెండింగ్ మిషను. మనకి కోక్ ఉంది, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, కాఫీ ఉంది. ఇటువైపు ఉంది, ఇటువైపు స్మోకింగ్ రూమ్ ఉంది, కింద ఒక బటన్ ఉంది డోర్ ఓపెన్ చేయడానికి. సో నొక్కుదాం ఫస్ట్. అండ్ ఇది ట్రైన్లో ఉన్న చిన్న స్మోకింగ్ రూమ్. అండ్ ఇక్కడ కూడా కిటికీ ఇచ్చారు మొత్తం వ్యూ చూడటానికి బయట అంతా ఎట్లా ఉందో. చాలా చిన్నగా ఉంది, ఇద్దరు నుంచునే అంత ప్లేస్ ఉంది అంతే. సో ఇది ట్రైన్లోని స్మోకింగ్ రూమ్. అండ్ ఇది బయట వ్యూ. సో ఇప్పుడే ఇజూమి అనే స్టేషన్లో ఆగాము. సో మనకి ఎండ తగులుతున్నా లేదా పడుకోవాలన్నా ఇట్లా మనకు లాగి మొత్తం కిటికీ కిందకు మూసేయచ్చు. మంచి ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఇది కూడా, ఏరోప్లేన్లో ఉన్న ఫెసిలిటీ ఇది కూడా. ఇప్పుడే ట్రైన్ మనకి పికప్ అవుద్ది. సో నేను చూపిస్తాను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ వరకు ఎంత స్పీడ్లో పికప్ అవుతుందో, ఎంత ఫాస్ట్గా పికప్ అవుతుందో. ఇప్పుడు చూడండి, ఇప్పుడే పికప్ అయింది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం చేయట్లేదు, ఇట్లానే ఉంచుతున్నాను. ఇప్పుడు చూడండి స్పీడ్ అందుకుంది, ఫాస్ట్గా అందుకుంది. ఆల్మోస్ట్ 50 టచ్ అయింది ఇప్పుడు స్పీడ్, 50-60 దాటింది. చూడండి ప్లాట్ఫామ్లోనే 60 వెళ్ళేసింది స్పీడ్. అండ్ ఇదంతా ఇప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మనకి దగ్గరలో పక్కనే బిల్డింగ్స్ ఉంటే మీకు ఇంకా తెలిసేది ఎంత ఫాస్ట్లో వెళ్తుందో ట్రైన్. కానీ పల్లెటూరులాగా ఉంది, మొత్తం దూరంగా ఉన్నాయి అన్నీ. కానీ ఇది స్పీడ్. ఇదిగోండి ఫోన్లో యాప్ ఉంది నా దగ్గర, ప్రస్తుతం స్పీడ్ వచ్చేసి 91 ఉంది. మ్యాక్సిమం 245 హిట్ అయింది. ఇప్పుడు అప్డేట్ అవుద్ది 140, 141, 144, 147, 152. సో ఇంక పెరుగుతుంది స్పీడ్. అండ్ మన చైర్ని వెనక్కి లాగేలాగా ఈ బటన్ ఇచ్చారు ఇక్కడ. సో మనం అది నొక్కి ఇట్లా వెనక్కి వెళ్ళచ్చు. మొత్తం కంప్లీట్లీ ఏరోప్లేన్ ఫెసిలిటీస్ అంతా ఇందులో. పైన ఒక స్పీకర్స్ ఇచ్చారు, అందులో మనకి అనౌన్స్మెంట్స్ అవుతున్నాయి నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుందో. అండ్ ఈ సైడ్లో కూడా చిన్న ఏసీ లాగా ఉంది, మనం డైరెక్షన్ తిప్పుకోవచ్చు, ఎటువైపు గాలి రావాలో అటువైపు తిప్పుకోవచ్చు. మనకి చల్ల గాలి వస్తుంది పైనుంచి కూడా. ఇక్కడ చూడండి ఇంత స్పీడ్లో వెళ్తున్నా కూడా వాటర్ బాటిల్ అసలు కదలట్లేదు, 250 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది. అయినా చూడండి స్టిల్గా ఉంది వాటర్ బాటిల్. ఇది 250 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ వెనకాల వెళ్ళేది. మనకి మొత్తం విలేజెస్ే కనిపిస్తున్నాయి ఇటువైపు అంతా. కానీ ఇది న్యాచురల్ స్పీడ్, ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం చేయట్లేదు. ఎంత స్పీడ్లో వెళ్తుందంటే మనకి చెవులో ప్రెజర్ వస్తుంది. అంటే మనం ఏరోప్లేన్లో వెళ్ళేటప్పుడు మనకి చెవులో ప్రెజర్ వస్తుంది కదా, కొన్నిసార్లు ఆ ప్రెజర్ వస్తుంది, అంతకుమించి రావట్లేదు. చాలా స్మూత్గా ఉంది అసలు. అసలు ఇంత స్పీడ్లో వెళ్తున్నామని కూడా తెలియట్లేదు మనకి, అంత స్పీడ్లో వెళ్తున్నాము. మనకి టోక్యో నుంచి స్టార్ట్ అయ్యే బుల్లెట్ ట్రైన్స్ అన్నీ 300 క్రాస్ అవుతుంది స్పీడ్. కానీ ఈ ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ మనకి అరౌండ్ 265 కిలోమీటర్స్ పర్ అవర్ చూపిస్తుంది. సో ఇదండి మన షింకాన్సెన్. మొత్తం షింకాన్సెన్ ట్రాక్స్ ఇవన్నీ. ఇక్కడ కూడా ఒక షింకాన్సెన్ ఆగుంది. సో ట్రాన్స్ఫర్ టు నాగసాకి లైన్. సో నాగసాకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి వేరే ట్రైన్ తీసుకోవాలి మేము. సో ఇప్పుడు ఆ ట్రైన్కి వెళ్దాం. సో ఇక్కడ స్టేషన్లో దిగంగానే వీళ్ళ లోకల్ జెర్సీ ఉందండి, బేస్బాల్ జెర్సీ ఇది. వీళ్ళ టీమ్ యొక్క రిప్రజెంటేషన్ ఇదంతా ఇక్కడ. బేస్బాల్ బ్యాట్ బాల్ గ్లోవ్ ఉంది. సో ఇది తోసో యొక్క ఫుట్బాల్ టీమ్ వాళ్ళ జెర్సీ. సో ఇది తోసు టీం యొక్క ఫుట్బాల్ టీం. షిన్ తోసు స్టేషన్ బయట
ఇక్కడ మనకి టాక్సీస్ పార్కింగ్ అన్నీ ఉంది అండ్ చాలా పెద్ద ఏరియా ఉంది ఇక్కడ పార్కింగ్ టాక్సీస్కి అండ్ మనకి ఇది సెకండ్ ఎగ్జిట్ స్టేషన్కి ఇక్కడ ట్రాక్ ఉంది మనకి రైల్వే ట్రాక్ చూద్దాం ఇటు ఇటువైపు ఏముందో ఇంకా సో చూసినట్లయితే మొత్తం కొండలే కనిపిస్తుంది అటువైపు అంతా సో ఇక్కడంతా సైకిల్ పార్కింగ్ మనకి సో మనం ఇప్పుడు షిన్ తోసో స్టేషన్లో ఉన్నాము మేము నాగసాకి వెళ్ళడానికి ట్రైన్ వస్తుంది దానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది సో దా అంత లోపల నేను ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్తాను అది ఎవరి కోసం అంటే జపాన్ ఎవరన్నా వచ్చి ట్రావెలింగ్ పర్పస్ కోసం తిరగాలి చాలా ఏరియాస్ కవర్ చేయాలి ఇంకా ట్రైన్ వచ్చింది వేరే లోకల్ ట్రైన్ ఇది సో చాలా ఏరియాస్ కవర్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం జపాన్ రైల్వేస్ పాస్ అని ఉంటుంది సో ఇలా ఉంటుంది మనకి జిఆర్ పాస్ ఇక్కడ చూసినట్లయితే క్యూషూ ఏరియా అని ఉంది 5 డేస్ సో సెవెంత్ ఆగస్ట్ నుంచి 11th August వరకు తీసుకున్నాము అండ్ దీని ప్రైస్ 18,500 yen అంటే ఒక 14,000 వేసుకోండి సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో మాకు టైం పడుతుంది ఎప్పుడెప్పుడు మేము ఈ పాస్ యూజ్ చేసాము అని సో ఇక్కడ చూసినట్లయితే 7th రోజు 4 సార్లు యూజ్ చేసాము 8th రోజు 2 సార్లు యూజ్ చేసాము ఇవాళ 8th ఈ జిఆర్ పాస్ యొక్క ఉపయోగం ఏంటంటే మనకి ఈ 5 రోజులు మేము 7th నుంచి 11th వరకు తీసుకున్నాము 7th ఇంక్లూడ్ అయి ఉంటుంది సో 7, 8, 9, 10, 11 ఈ 5 రోజులు మాకు ట్రైన్ ట్రావెలింగ్ అన్లిమిటెడ్ అంటే మేము లోకల్ ట్రైన్స్ ఎక్కచ్చు బుల్లెట్ ట్రైన్స్ కూడా ఎక్కచ్చు మొత్తం అన్లిమిటెడ్ 18,500 yenలో ఒకవేళ ఈ పాస్ లేదనుకోండి మా దగ్గర ఇప్పుడు షింకాన్సెన్లో వచ్చాం ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లో వచ్చాం ఎక్కడ నుంచి కాగోషిమా నుంచి షిన్ తోసు వరకు బుల్లెట్ ట్రైన్లో వచ్చాము జస్ట్ ఈ ప్రైసే 11,000 yen పడింది ఈ 1.5 అవర్ జర్నీకే అది మేము పాస్ తీసుకున్నాం కాబట్టి మేము ఈ జర్నీ ఈ 5 రోజుల్లో ఎన్నిసార్లన్నా ఎన్ని బుల్లెట్ ట్రైన్స్ అన్నా ఎక్కచ్చు ఎన్ని లోకల్ ట్రైన్స్ అన్నా ఎక్కచ్చు మొత్తం ఆ పాస్లో కవర్ అయిపోతుంది సో అది మనకి అడ్వాంటేజ్ ఈ జిఆర్ పాస్ తీసుకోవటం వల్ల అండ్ ఇంకోటి మీరు గమనించి ఉండొచ్చు మేము బుల్లెట్ ట్రైన్లో ఎక్కేటప్పుడు నాన్ రిజర్వ్డ్ బోగీలోనే ఎక్కాము సో ఈ జిఆర్ పాస్ ఉన్న వాళ్ళందరూ నాన్ రిజర్వ్డ్ బోగీలోనే ఎక్కాలి రిజర్వేషన్ వేరే వాళ్ళకు ఉంటుంది ఎవరైతే సపరేట్గా టికెట్ కొంటారో వాళ్ళ కోసం మనకి జిఆర్ పాస్ రిజర్వ్డ్ బోగీలు ఉంటాయి కానీ పాస్ మీద వెళ్ళే వాళ్ళ కోసం ఇట్లా జిఆర్ పాస్ 18,500 పెట్టి 5 రోజులు పాస్ తీసుకున్న వాళ్ళందరూ బుల్లెట్ ట్రైన్లో నాన్ రిజర్వ్డ్ బోగీలోనే ఎక్కాలి అండ్ దాంతోపాటు మనకి ఒకటి ఏంటంటే అన్లిమిటెడ్ బుల్లెట్ ట్రైన్స్ అంటే ఒక్క ట్రిప్లో మనకి 10,000 అయ్యే బుల్లెట్ ట్రైన్ మనం ఎన్నిసార్లన్నా ఎక్కచ్చు ఈ 5 రోజుల్లో దానికి లిమిట్ లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ జిఆర్ పాస్ ఏదైతే ఉందో ఇది లోకల్ జపనీస్ వాళ్ళకి దొరకదు ఇది ఓన్లీ ఫారినర్స్ ఎవరైతే జపనీస్ పాస్పోర్ట్ లేని వాళ్ళు ఫారెన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకే ఈ జిఆర్ పాస్ ఇస్తారు సో ఇది మొత్తం జిఆర్ పాస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ డీటెయిల్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి రైల్వే స్టేషన్లో పియానో ఉంది నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను కొంచెం పియానో ఎట్లా ప్లే చేయాలో సో కొంచెం వచ్చు ట్రై చేస్తాను ఎంత గుర్తుందో సో సరిగా మా పదని సాదు ఒకటే వాయించడం వచ్చు నాకు ఇది పియానో మీద సో చూద్దాం ブロックの内側でお待ちください。